అలాగే మహాత్మతో కూడా మాట్లాడదాం. మహాత్మా, సో చంద్రబాబు గనక రేపు ఢిల్లీ వెళ్తున్నారు అంటే పొత్తు కన్ఫర్మ్ అయింది అన్నది ఒక సంకేతంగా మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఇవాళ సాయంత్రానికి ఏమన్నా ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయా? భారతీయ జనతా పార్టీ వైపు నుంచి అయితే అటువంటి పొత్తులు ఫలానా పార్టీతో మేము పెట్టుకుంటున్నామని, లేకపోతే ఈ పార్టీతో ఇక పొత్తు ఉండదనో ముందుగానే ప్రకటించేసిన సందర్భాలు చాలా అరుదు. అటువంటి ప్రకటన నేరుగా ఉండకపోవచ్చు, కాకపోతే పొత్తులకు సంబంధించిన మంతనాలు సాగించే ప్రక్రియను అయితే ఆ పార్టీ కొనసాగిస్తుంది. ఇప్పటికే మనం దేశవ్యాప్తంగా చూస్తుంటే దూరమైన మిత్రుల్ని దగ్గర చేర్చుకుంటున్నారు. బీహార్లోనూ అదే పరిణామం చోటు చేసుకుంది. జనతాదళ్ యునైటెడ్ పార్టీకి చెందిన నితీష్ కుమార్ని మళ్ళీ ఎన్డీఏ గూటికి తిరిగి తీసుకొచ్చిన విషయం మనం చూస్తూనే వచ్చాము. అలాగే వివిధ రాష్ట్రాల్లో కూడా చిన్న చిన్న పార్టీలు అయినప్పటికీ 1%, 2% ఓట్లు ఉన్నప్పటికీ అటువంటి పార్టీలను సైతం ఎన్డీఏ కూటమి లో చేర్చుకుంటూ ముందుకెళ్తున్న వాతావరణం ఉంది. ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ పార్టీ పొత్తుల్లో భాగంగా జనసేనతోనే కలిసి ప్రయాణం సాగిస్తోంది. ఆ పార్టీలో ఎవరిని అడిగినా సరే మాకు పొత్తు ఉంది, అది జనసేనతోటి, జనసేనతో మా పొత్తు విషయంలో ఎటువంటి తేడా లేదు అంటూ రాష్ట్ర స్థాయిలో నాయకత్వం అదే చెప్పుకుంటూ వస్తున్నారు, జాతీయ స్థాయిలో కూడా అదే చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఇక్కడ తిరకాస అంతా తెలుగుదేశం పార్టీతోటే ఉంది. తెలుగుదేశం పార్టీతో కలిపి అంటే ఈ మూడు పార్టీల పొత్తు ఉంటుందా అన్నదే ఇప్పుడు అందరి ముందు తలెత్తుతున్న ప్రశ్న. 2014 తరహా పొత్తులు ముందుకు కొనసాగుతాయా లేదా అన్నదే ఇక్కడ అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఎంతో సమయం లేదు, మరో 2 నుంచి 3 వారాల్లోగా ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ తేదీలు ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈలోపే ఇటువంటి రాజకీయ పరమైన పొత్తులు, సీట్ల సర్దుబాటు ఇట్లాంటి వ్యవహారాలన్నీ కూడా చక్కబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డిలే చేసే కొద్దీ అభ్యర్థుల ఎంపిక కూడా కష్టతరంగా మారుతుంది, కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు అయితే సాగుతున్నాయి. బీజేపీ వివిధ రాష్ట్రాల్లో సమీకరణాలను బేరీజ్ వేసుకుంటూ ఉంది. ఒంటరిగా వెళ్తే ఎలా ఉంటుంది, పొత్తుల్లో వెళ్తే ఎలా ఉంటుంది, గతంలో పొత్తుల్లో ఉన్నప్పుడు ప్రయోజనం జరిగిందా లేదా, ఆ పొత్తులు వికటించాయా ఫలించాయా, ఇట్లాంటి అన్ని లెక్కలు కూడా వేసుకుంటూ వెళ్తున్నారు. తెలుగుదేశం, జనసేన ఆ రెండు పార్టీలు సైతం బీజేపీ రియాక్షన్ కోసం ఎదురు చూస్తున్నాయి. భారతీయ జనతా పార్టీలోనూ 2 రకాల భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కొంతమంది టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్దాము, 2014 తరహా సీన్ రిపీట్ అవుతుంది, సో దట్ బీజేపీ కూడా సొంతంగా కొన్ని ఎమ్మెల్యే కొన్ని ఎంపీ సీట్లను గెలుచుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంటుంది అంటూ ఒక వర్గం నేతలు జాతీయ నాయకత్వానికి పదే పదే సిఫార్సు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొక వర్గం మాత్రం వద్దే వద్దు, టీడీపీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీ సొంతంగా ఎదగలేకపోతుంది, కేవలం కొంతమందికి మాత్రమే ఆ ప్రయోజనం కలుగుతోంది, పార్టీ కోసం జెండాలు మోస్తూ కొన్ని దశాబ్దాలుగా తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలంటూ మరొక వర్గం పొత్తుని వ్యతిరేకిస్తున్న వర్గం కూడా ఉంది. సో ఈ పరిస్థితుల్లో బీజేపీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? ఒకవేళ చంద్రబాబు నాయుడిని ఢిల్లీకి పిలిపించారన్నా పొత్తులకు సిద్ధపడే అని ఖచ్చితంగా చెప్పలేము, లేదా పొత్తులు అసలేం ఉండబోవు అని కూడా చెప్పలేము. అది తమకు ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అనుకుంటే ఖచ్చితంగా పొత్తులకు వెళ్తారు, ఎక్కువ ప్రయోజనం లేదు లేదు అనుకుంటే బీజేపీ పెద్దలు ఎవరితో ఆయన మాట్లాడతారు. ఆయన్ని ఎవరు పిలుస్తున్నారు అన్న దాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది. బీజేపీకి సంబంధించి పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, అలాగే పార్టీలోను ప్రభుత్వంలోను 2గా చెప్పుకుంటున్న అమిత్ షా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇవి ఇద్దరు ఈ పొత్తులకు సంబంధించి ఏ డెసిషన్స్ అయినా ముందు క్షేత్రస్థాయిలో వీళ్ళే పరిశీలిస్తూ ఉంటారు, మంత్రణాలు సాగిస్తారు. ఫైనల్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమోదం కోసం కూడా వారు పంపిస్తూ ఉంటారు. ఆయన ఆమోద ముద్ర పడింది అని అంటే పొత్తులు ఖరారైనట్టుగానే ఈలోపు జరిగే కసరత్తు అంతా ఈ స్థాయిలో ఈ ఇద్దరు నేతలు తీసుకుంటారు. దానికి మరికొంతమంది నేతలు కూడా అంటే బిఎల్ సంతోష్ ఇతరత్ర నేతలు కూడా ఆ కోర్ టీంలో ఉండి చర్చించే అవకాశం ఉంటుంది.